కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నిలయేచెదో కైటపదైచ మర్దనుని గదిలి కోడలా ఓ మదంబ ఓ హాటక గర్పురాణి నిను నాకటికి కొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీచ కులకమ్మన్ త్రిశుద్ధిగా నమ్ము భారతీ కాటుక కంటినీరు తను కట్టు పయింబడ నిలయేచెదో కైటభ దైత్యమర్దనుని గదిలి కోడలా ఓ మదంబ ఓ హాటక గర్పురాణి నిను నాకటికి కొనుపోయి అల్ల కర్ణాటకిరాటకీచ కులకమ్మన్ త్రిశుద్ధిగా నమ్ము భారతీ. ఇది పోతన రాజులకెవరికీ తన కావ్యం అంకితం ఇవ్వను అని చెప్తూ తన వ్యక్తిత్వాన్ని తన విలువలని కాపాడుకున్నటువంటి పోతన సాహిత్యంలోని మరొక అనర్ఘరత్నం. ఇతరులకు ఇచ్చినట్టయితే వారి నుంచి సంపదో శిరో ఏదో తీసుకున్నట్టయితే సరస్వతి ఏడుస్తుంది, అట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి, అమ్మా నేను నీకెవరికి అమ్మను, అమ్మ అమ్మ అంటూ కీచకులకు అమ్మన్ అంటే అమ్మను అని చెప్తూ సరస్వతిని ఊరార్చాడట. ఆ కాలంలో ఆంధ్ర రాజులనే కర్ణాటక రాజులు అంటూ వచ్చారు. వాళ్ళకి అంకితం ఇచ్చి వారు గొప్ప బహుమతులు ఇస్తారయ్యా తీసుకోవయ్యా అని శ్రీనాథుడు, మహాకవి శ్రీనాథుడు పోతనతో అన్నట్టుగా కథనం. ఇతను ఇలా చెప్పగానే పోతన శ్రీనాథుడు ఏమీ చేసేది లేక విఫల మనోరథుడై వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. అది ఈనాటికి కవులకి ఆ పోతన జీవితము, పోతన వ్యక్తిత్వము ఒక ఆదర్శం కావాలి. కేవలం షో కోసమో, పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, అయితే దాని ద్వారా వచ్చేటువంటి ఇతర లాభాలు ఏదో ఆశించో కావ్యాలు కవిత్వము రాసుకుని ఆ కవిత్వాన్ని పలతన చేయకూడదు, కవిత్వం యొక్క విలువని తక్కువ చేయకూడదు అని పోతన జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి.